హలో ఎవ్రీవన్ నేను జస్ట్ ఫైవ్ మినిట్స్లో సిక్స్టీ షార్ట్స్ని అయితే తీయగలను నమ్మలేకపోతున్నారు కదా సో ఈ వీడియోలో జస్ట్ ఐదు నిమిషాల్లో సిక్స్టీ షార్ట్స్ చాలా ఈజీగా ఎలా తీగలం అనేది చూపిస్తాను అండ్ ఈ షార్ట్స్ ని మీరు మీ యొక్క యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టుకోవచ్చు అండ్ మీరు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే సంపాదించుకోవచ్చు అండ్ అలానే మీ ఛానల్ ఈజీగా మౌంటైజేషన్ అయిపోతుంది నేను మీకు ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ చూపిస్తున్నాను చూడండి వీళ్ళు సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ షార్ట్స్ పెట్టి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదిస్తున్నారు అండ్ మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలానే మనీ కూడా చాలా సంపాదిస్తున్నారు సో ఇలాంటి టైప్ ఆఫ్ షార్ట్స్ని మనం చాలా ఈజీగా ఎలా చేయగలం అనేది చూపిస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీరు చాలా బెనిఫిట్ని అయితే పొందుతారు అండ్ లేట్ లేకుండా ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం నేను దీనికోసం చార్ట్ జీపీటీ ప్లస్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ చార్ట్ జీపీటీలో మనం ఏదైతే టాపిక్ ఇస్తామో ఆ టాపిక్ రిలేటెడ్ కోడ్స్ అయితే వస్తాయి అవి మనం క్యాన్వాలో అయితే డిజైన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చార్ట్ జీపీటీలోకి వెళ్ళి నేను ఏమైతే మ్యాటర్ ఇవ్వాలనుకుంటున్నానో ఆ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాను ఇక్కడ ఏమి ఇచ్చానంటే క్రియేట్ సిక్స్టీ సెట్స్ ఆఫ్ లవ్ ఫ్యాక్స్ అని చెప్పేసి దాన్ని పార్ట్ వన్ పార్ట్ టూగా డివైడ్ చేయమని చెప్తున్నాను అనమాట సో ఇట్లానే మీరు ఇక్కడ లవ్ ఫ్యాక్ట్స్కి బదులు మోటివేషనల్ ఫ్యాక్ట్స్ పెట్టుకోవచ్చు సైకాలజీ ఫ్యాక్ట్స్ పెట్టుకోవచ్చు అట్లా మీకు ఏది ఇష్టమైతే అలాంటి ఫ్యాక్ట్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వచ్చు ఈ మ్యాటర్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు కావాలనుకుంటే అక్కడ నుంచి తీసుకోండి ఒక టేబుల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట అండ్ దీంట్లో చూశారు కదా టాపిక్ వైజ్గా పార్ట్ వన్ పార్ట్ టూ అయితే ఇట్లా వచ్చాయనమాట దీన్ని నేను ఇప్పుడు క్యాన్వాలో ఎలా డిజైన్ చేస్తానో చూపిస్తాను సో ఇట్లా అన్ని కూడా అవే లిస్ట్ అవుతూ ఉంటాయి ఇలా సిక్స్టీ అయితే నాకు డిఫరెంట్ టాపిక్స్ అయితే అన్నమాట ఈ సిక్స్టీ డిఫరెంట్ టాపిక్స్ మీద సిక్స్టీ డిఫరెంట్ షార్ట్స్ అయితే నేను తీస్తాను మన చార్జీపీటోలో ఈ టెక్స్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇవన్నీ కూడా సిక్స్టీ ఫ్యాక్ట్స్ అనమాట దీన్ని క్యాన్వా యూస్ చేసుకొని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్లో సిక్స్టీ షార్ట్స్ని ఎలా తెచ్చుకోవాలనే చూపిస్తాను సో దీనికోసం క్యాన్వాలోకి వెళ్ళిపోయి ఇక్కడ హోమ్ పేజ్లో యూట్యూబ్ షార్ట్స్ అని చెప్పి టైప్ చేయాలి యూట్యూబ్ షార్ట్స్ అని టైప్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ అని ఉంది కదా యూట్యూబ్ సింబల్ వేసి దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ బ్లాంక్ యూట్యూబ్ షాట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి అంటే కొత్తగా మీరే యూట్యూబ్ షాట్ని క్రియేట్ చేస్తున్నట్లు సో ఇప్పుడు దీనికి ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ని అయితే యాడ్ చేస్తాను దీనికోసం బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియోని యాడ్ చేస్తున్నాను సో ఆ వీడియోని యాడ్ చేయాలంటే ఇక్కడ యాప్స్ అని ఉంది కదా ఈ యాప్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కింద వీడియోస్ అని ఉంది కదా ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి అండ్ ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఏది కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేసుకోవచ్చు సన్సెట్ కానీ నేచర్ కానీ అట్లా మీకు ఏది కావాలంటే అది అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేను సన్సెట్ వాడాలనుకుంటున్నాను సో సన్సెట్ ఇచ్చేస్తే ఇక్కడ సన్సెట్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట సో నేను ఇది బాగుంది కాబట్టి దీన్ని బ్యాక్గ్రౌండ్గా యాడ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఇది పేజ్కి కరెక్ట్గా సెట్ అవ్వాలి అంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళిపోయి సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్ అంటే కరెక్ట్గా షార్ట్ లెంత్లో ఇదైతే సెట్ అనమాట సో ఇప్పుడు చూసారా వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా ఉందో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్కి మన యొక్క టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాం మనం ఏమైతే కోడ్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఆ కోడ్స్ అన్నీ కూడా ఈ ౌండ్లో యాడ్ చేయవచ్చు అనమాట సో దానికోసం నేను ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా టెక్స్ట్లోకి వెళ్ళిపోయి యాడ హెడ్డింగ్ మీద క్లిక్ చేస్తున్నాను ఈ యాడ్ హెడ్డింగ్లో ఫస్ట్ టాపిక్ అయితే ఇస్తున్నాను అంటే ఈ టాపిక్ దేనికి సంబంధించింది అని సో దాన్ని ఫస్ట్లో అయితే నేను పెడుతున్నాను అనమాట ఇట్లా ఫస్ట్లో పెట్టేసి దీని యొక్క కలర్ని మనం ఎలా చేంజ్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా టెక్స్ట్ కలర్ అని ఈ టెక్స్ట్ కలర్లో మనకు నచ్చిన కలర్లో అయితే పెట్టుకోవచ్చు అండ్ అలానే ఈ టెక్స్ట్ స్టైల్ని ఎలా మార్చాలంటే ఇక్కడ క్యాన్వాస్ హ్యాన్స్ ఉంది కదా దాని ప్లేస్లో మీకు నచ్చిన టెక్స్ట్ స్టైల్ని అయితే పెట్టుకోవచ్చు సో నేను ఇది ఇస్తున్నాను అనమాట అండ్ మీరు టెక్స్ట్ సైజ్ పెంచుకోవాలంటే ఇక్కడ పక్కన ఉంది కదా ఈ టెక్స్ట్ సైజ్ మీరు ఎంత కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఒక వన్ థర్టీ సో ఇట్లా అనేది ఇస్తున్నాను అండ్ అలానే దీనికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ యూస్ చే యూస్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఇక్కడ అవుట్లైన్ అనేది కూడా ఇవ్వచ్చు నేనైతే అవుట్లైన్ యాడ్ చేస్తున్నా అవుట్లైన్ బ్లాక్ ఇచ్చేసి ఇక్కడ థిక్నెస్ అని ఉంది కదా థిక్నెస్ కొంచెం పెంచుతున్నాను అనమాట సో ఇక్కడ ఈ టాపిక్ నేమ్ అనేది యాడ్ అయిపోయింది ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ అనేది ఇస్తున్నాం ఎందుకంటే ఇక్కడ టాపిక్ నేమ్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి అలానే పార్ట్ వన్లో ఈ కోట్ అండ్ పార్ట్ టూలో సెకండ్ కోట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట సేమ్ ఇవన్నీ ఈ రెండు కూడా సేమ్ ఒకే కోట్ అనమాట కాకపోతే టూ డిఫరెంట్ పార్ట్ వన్ పార్ట్ టూ లాగా కనిపిస్తూ ఉంటుంది సో దానికోసం మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోయి యాడ హెడ్డింగ్లోకి వెళ్ళి దీన్ని యొక్క టెక్స్ట్ పార్ట్ వన్ అని చెప్పిస్తున్నాను పార్ట్ వన్ని ఇక్కడ కొంచెం కిందకి పెడుతున్నాను అండ్ అలానే దీనికి కూడా సేమ్ టెక్స్ట్ స్టైల్ నేను మార్చేస్తున్నాను సో టెక్స్ట్ స్టైల్ ఇది పెట్టేశాను అండ్ దీనికి కూడా సేమ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తాను ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అవుట్లైన్ ఇచ్చేసి అవుట్లైన్ బ్లాక్ ఇచ్చేసి దాని యొక్క థిక్నెస్ కొంచెం పెంచుతున్నాను ఇప్పుడు సేమ్ ఇప్పుడు పార్ట్ టూ రావాలంటే ఇక్కడ జస్ట్ దీని మీద త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ అని ఉంది కదా డూప్లికేట్ అంటే ఇంకో డూప్లికేట్ సేమ్ అలాంటిదే వస్తుంది అనమాట సేమ్ టెక్స్ట్ స్టైల్ కలర్ అంతా కూడా దాన్ని వన్ తీసేసి జస్ట్ నేను టూ అని పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఈ పార్ట్ వన్ పార్ట్ టూ అనేవి వచ్చాయి కదా ఇప్పుడు దీన్ని పార్ట్ వన్ పార్ట్ టూని కొంచెం దగ్గరగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ పార్ట్ వన్ కనపడితే ఆ తర్వాత పార్ట్ టూ కనిపించిద్ది అనమాట ఫస్ట్ రెండు రివ్యూలు అవ్వవు ఫస్ట్ పార్ట్ వన్ ఆ తర్వాత పార్ట్ టూ కనిపించిద్ది అందుకే దగ్గర దగ్గరగా పెట్టుకుంటున్నాను మీకు వీడియో తర్వాత చూపిస్తాను మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు ఈ పార్ట్ వన్ మీద క్లిక్ చేసి నేనైతే ఇట్లా కరెక్ట్గా దీని ఈ పింక్ లైన్ వరకు పెట్టుకుంటున్నాను ఎందుకంటే టెక్స్ట్ అనేది అటు ఇటు పోకుండా కరెక్ట్గా ఈ సైజులోనే ఉంటుంది అలానే సేమ్ పార్ట్ టూను కూడా ఈ పింక్ లైన్ వరకు ఇట్లా డ్రాక్ చేసుకుంటున్నా సో ఇప్పుడు టెక్స్ట్ అనేది ఆ పింక్ లైన్ని దాటి వెళ్లకుండా సేమ్ అక్కడే కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇప్పుడు ఈ పార్ట్ వన్లోకి వెళ్ళి టైమింగ్ని సెట్ చేసుకుంటున్నాను దీంట్లోకి వెళ్ళి షో టైమింగ్ అంటే ఈ పార్ట్ వన్ ఎంత టైం వరకు చూపించాలి అని సో ఈ వీడియో అయితే సెవెన్ సెకండ్స్ ఉంది సెవెన్ పాయింట్ టూ సెకండ్స్ ఉంది సో దాంట్లో హాఫ్ ఈ పార్ట్ వన్ యాడ్ చేస్తున్నాను మీకు నచ్చిన టైంలో అయితే ఈ పార్ట్ వన్ యాడ్ చేయొచ్చు నేను త్రీ పాయింట్ త్రీ ఇచ్చాను అలానే పార్ట్ టూకి మిగిలిన టైం అంతా కూడా ఇస్తాను అనమాట సో ఇట్లా పార్ట్ వన్ పార్ట్ అయితే ఇచ్చాను ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను చూడండి ఇది ఇట్లా వస్తుంది ఫస్ట్ టాపిక్ కనిపిస్తూ పార్ట్ వన్ కనిపిస్తుంది అలానే నెక్స్ట్ పార్ట్ టూ అనేది కనిపిస్తుంది అనమాట మీరు ఇక్కడ ఈ వీడియోలో ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు అట్లా ఏదైనా సరే మీరు ఎలిమెంట్స్ కావాలంటే ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చింది పెట్టుకోవచ్చు లవ్ కోడ్స్ కాబట్టి లవ్కి సంబంధించింది ఏదైనా హార్ట్ సింబల్ పెట్టుకోవాలంటే అది యాడ్ చేసుకోవచ్చు ఈ ఇట్లా లవ్ సింబల్ లాగా పెట్టుకోవచ్చు ఏదైనా గిఫ్ట్స్ యాడ్ చేసుకోవచ్చు అట్లా మీకు నచ్చింది మీ యొక్క మీరు ఇమేజ్ పెట్టుకుంటారు ఏది పెట్టుకోవాలనుకున్నా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు ఎప్పుడైతే టాపిక్ పార్ట్ వన్ పార్ట్ టూని యాడ్ చేస్తారో ఆ తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్కి కొంత ఆడియో అనేది వస్తుందనమాట ఈ ఆడియోని కూడా మీరు మ్యూట్ చేసేయండి ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏదైతే ఆడియో ఇచ్చారో ఆ ఆడియోని మ్యూట్ చేసేయండి సో దానికోసం జస్ట్ ఈ వీడియో మీద క్లిక్ చేశాను వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత తర్వాత పైన ఆడియో అని ఉంది కదా ఆడియో మీద క్లిక్ చేసి వాల్యూమ్ అనేది కంప్లీట్ గా డౌన్ చేసేయండి అంటే జీరో చేసేయండి జీరో చేసేసి మీరు యూట్యూబ్ లో పెట్టుకునేటప్పుడు మీకు నచ్చిన ఆడియో యూట్యూబ్ వాళ్ళు ఏమైతే ఆడియో ప్రొవైడ్ చేస్తారో ఆ ఆడియోని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇదంతా కూడా సెట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ పార్ట్ అదేంటంటే ఈ ఒక్క వీడియోని యూజ్ చేసుకొని మనం సిక్స్టీ నెంబర్ ఆఫ్ షార్ట్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి ఇదంతా కూడా కాపీ చేసుకోవాలన్నమాట ఇందాక మనకి సిక్స్టీ కోడ్స్ అయితే ఏవై వచ్చాయి కదా అవన్నీ కూడా ఇట్లా క్లిక్ చేసుకొని కాపీ చేసుకోవాలి ఇప్పుడు క్యాన్వాలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేయాలంటే మనకి యాప్స్లోకి అయితే వెళ్ళాలన్నమాట ఈ యాప్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బల్క్ క్రియేట్ అని ఉంది కదా అంటే ఒకేసారి మనకి చాలా అయితే క్రియేట్ చేసిద్ది ఇక్కడ మనం సిక్స్టీ అనే కాదు హండ్రెడ్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ చేసుకోవచ్చు మనకు నచ్చినాయి అన్ని మనం చేసుకోవచ్చు కానీ ఒకేసారి అంత బల్క్ కాకుండా నేను సిక్స్టీ అయితే చూపిస్తున్నాను సో ఇక్కడ బల్క్ మీద క్రియేట్ చేస్తే ఎంటర్ డేటా మాన్యువల్లీ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీరు జస్ట్ నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడికి రైట్ క్లిక్ ఇస్తే పేస్ట్ అని ఉంది కదా పేస్ట్ చేయండి సో చూసారా ఇక్కడ చార్ట్ జీపీటీలో ఏమైతే డేటా ఉందో ఇదంతా కూడా కెమిస్ట్రీ ఫాలోయింగ్ ఇన్లో ఇదంతా కూడా ఇక్కడైతే మొత్తం పేస్ట్ అయిపోయింది ఇక్కడ కింద డన్ మీద క్లిక్ చేయండి సో ఆ డేటా అంతా కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ డేటాని ఈ వీడియోలోకి ఎలా తెచ్చుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు దానికోసం టాపిక్ మీద క్లిక్ చేయండి టాపిక్ మీద క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ని తెచ్చుకొని జస్ట్ కనెక్ట్ డేటా అని అండి అంటే ఈ డేటా అనేది ఇక్కడికి కనెక్ట్ అవుతుంది అనమాట సేమ్ టాపిక్లోకి టాపిక్ని తెచ్చుకుందాం పార్ట్ వన్లోకి పార్ట్ వన్ ని తెచ్చుకుందాం పార్ట్ టూలోకి పార్ట్ టూని తెచ్చుకుందాం సో ఇక్కడ టాపిక్ వెళ్ళిపోయి కనెక్ట్ డేటాని ఇక్కడ సేమ్ మనం టాపిక్ తెచ్చుకోవాలి కదా టాపిక్ మీద క్లిక్ చేస్తున్నాం సేమ్ అంతే పార్ట్ వన్కి పార్ట్ టూకి రిపీట్ చేయండి కనెక్ట్ డేటాలోకి వెళ్ళి పార్ట్ వన్ క్లిక్ చేస్తున్నాం అలానే పార్ట్ టూలోకి వెళ్ళిపోయి కనెక్ట్ డేటా అని పార్ట్ టూని క్లిక్ చేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ డేటాతో కనెక్ట్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికోసం కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను అనమాట కంటిన్యూ క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా జనరేట్ సిక్స్టీ ఫైవ్ డిజైన్స్ అని వస్తుంది సో మనం అంతా ఓకే కాబట్టి జస్ట్ జనరేట్ అంటే ఇవన్నీ కూడా సిక్స్టీ ఫైవ్ టాపిక్స్ అన్నీ కూడా జనరేట్ అయిపోయి మనకు వస్తాయి ఇప్పుడు చూడండి సో ఇట్లా పైన టాపిక్ అండ్ దానికి పార్ట్ వన్ పార్ట్ టూ అనేది ఇట్లా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలా సిక్స్టీ ఫైవ్ షార్ట్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇట్లా ఇవన్నీ చూసారా ఇవన్నీ కూడా సిక్స్టీ ఫైవ్ షార్ట్స్ అండ్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటంటే ప్రతి వీడియోకి అదే బ్యాక్గ్రౌండ్ కాకుండా వేరే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటే ఎలా అని చెప్పేసి ఇప్పుడు దానికోసం ఏం చేయాలంటే మనకి బల్క్ అని చెప్పేసి సిక్స్టీ ఫైవ్ ఐటమ్స్ ఎక్కడైతే వచ్చాయో దాంట్లోకి వెళ్ళి ఒక్కో వీడియోకి ఒక్కో బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవచ్చు ఫస్ట్ వీడియో బ్యాక్గ్రౌండ్ ఇదే ఉంచేశాను ఫస్ట్ వీడియో బ్యాక్గ్రౌండ్ ఇదే ఉంటుంది సెకండ్ వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను దానికోసం ఏం లేదు జస్ట్ యాప్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వీడియో మీద క్లిక్ చేసేసి వీడియోస్కి వెళ్ళిపోయి ఇక్కడ రెయిన్ అని చెప్పేసి ఇస్తున్నాను రెయిన్ అని ఇచ్చినాక ఇక్కడ ఈ వీడియో చూసారా రెయిన్ అనేది ఉంది సో దీన్ని ఇక్కడ ఈ వీడియోలోకి పెట్టుకోవాలనుకున్నా సో మళ్ళీ త్రీ డాట్స్ క్లిక్ చేసేసి ఇక్కడ రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రీప్లేస్ అయ్యిద్ది అలానే ఈ వీడియో అనేది ట్వంటీ టూ సెకండ్స్ ఉంది సో దాన్ని నేను కొంచెం లెంత్ అనేది డిక్రీజ్ చేసేస్తున్నాను సో ఇట్లా ఇప్పుడు మన వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట ఈ వీడియోకి సో ఇప్పుడు చూపిస్తాను చూడండి సెకండ్ వీడియో ఎట్లా ఉందని సో చూసారు కదా ఇట్లా కాసేపు ఇది అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనేది వస్తుంది మీరు ఇలా డిఫరెంట్ వీడియోస్కి డిఫరెంట్ డిఫరెంట్ ని యాడ్ చేసుకోవచ్చు అలానే డిఫరెంట్ వీడియోస్కి మీకు కావాల్సిన టెక్స్ట్ యానిమేషన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ డిఫరెంట్ సిక్స్టీ ఫైవ్ టైప్స్ ఆఫ్ వీడియోస్ వచ్చాయి కదా మీరు సపోజ్ ఒక వీడియోకి వీడియో యానిమేషన్ని చేంజ్ చేయాలనుకున్నారనుకోండి సో సెకండ్ దానికి నేను ఇప్పుడు యానిమేషన్ని చేంజ్ చేస్తున్నాను దానికోసం ఇక్కడ టైటిల్ ఉంది కదా టైటిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సో మీకు ఆ టెక్స్ట్ అనేది ఎలా రావాలి అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట సపోజ్ ఇక్కడ మీకు వర్డ్ బై వర్డ్ రావాలంటే చూడండి ఇక్కడ వర్డ్ బై వర్డ్ అనేది వస్తుంది ఇట్లా వర్డ్ బై వర్డ్ రావాలి లేదంటే మీకు ఒకేసారి రావాలంటే ఇట్లా లేదు మీకు పల్స్ లాగా రావాలంటే అట్లా అట్లా మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరైతే పెట్టుకోవచ్చు నేను సపోజ్ ఫ్లిక్కర్ ఇచ్చి దాని యొక్క స్పీడ్ని కూడా మీరు పెట్టుకోవచ్చు అంటే స్లోగా పెట్టుకోవటమా స్పీడ్గా పెట్టుకోవటమా అట్లా మీకు నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు అండ్ అలానే కింద టెక్స్ట్కి కూడా యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్ వన్కి వచ్చేసరికి నేను ఇట్లా ఇట్లా రావాలనుకుంటున్నాను సో దాన్ని పెట్టేస్తున్నాను అలానే స్పీడ్ అనేది కొంచెం తగ్గిస్తున్నాను అండ్ అలానే ఇప్పుడు సెకండ్ సెకండ్ టెక్స్ట్కి కూడా వేరే టెక్స్ట్ యానిమేషన్ అనేది యూజ్ చేస్తున్నా అంటే ఇట్లా వర్డ్ బై వర్డ్ వచ్చేటట్లు సో దీన్ని ఇట్లా పెట్టేసి స్పీడ్ అనేది కొంచెం తగ్గిస్తున్నాను సో ఇప్పుడు మీకు మొత్తం వీడియో అనేది చూపిస్తాను సో ఇట్లా ఫస్ట్ టెక్స్ట్ అనేది ఒక యానిమేషన్ పెట్టాను అలా టైటిల్కి ఒక యానిమేషన్ పెట్టాను అండ్ సెకండ్ దానికి ఒక యానిమేషన్ అయితే పెట్టాను ఈ విధంగా అయితే మీరు ఒక్కో వీడియోకి బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు అలాగే టెక్స్ట్ యొక్క యానిమేషన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇది స్టార్టింగ్లో కూడా మీరు ఎప్పుడైతే ఈ టైటిల్ అంటే టాపిక్ పార్ట్ వన్ పార్ట్ టూ అని ఇచ్చారు కదా ఇక్కడ కూడా మీరు డైరెక్ట్గా అంటే అన్ని వీడియోస్కి కూడా మాకు సేమ్ బ్యాక్గ్రౌండ్ కావాలి అలానే టెక్స్ట్ యొక్క యానిమేషన్ కూడా సేమ్గా ఉన్నా పర్లేదు అనుకుంటే ఇక్కడే డైరెక్ట్గా యానిమేషన్కి వెళ్ళి మీరు ఏ యానిమేషన్ ఇస్తే ఆ యానిమేషన్ అనేది అన్ని వీడియోస్కి కూడా సేమ్ అలానే యాడ్ అయిపోతుంది లేదు మీరు డిఫరెంట్గా ఒక్కో వీడియోకి ఒక్కో యానిమేషన్ యాడ్ చేసుకుంటా అంటే ఇక్కడ బల్క్గా వచ్చిన వీడియోస్ ఉంటాయి కదా దాంట్లో ఒక్కో వీడియోకి వెళ్ళి ఒక్కో దాన్ని అయితే మీరు చేసుకోవచ్చు అనమాట ఇది ఎక్కువ టైం కూడా పట్ట ఎందుకంటే మీరు యానిమేషన్ చేంజ్ చేయాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ పెట్టేయచ్చు అలానే యానిమేషన్ని కూడా చేంజ్ చేసేసుకోవచ్చు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వీటిని ఎలా డౌన్లోడ్ చేయాలంటే షేర్కి వెళ్ళండి షేర్కి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ పేజెస్ యాజ్ సపరేట్ ఫైల్స్ అని ఉంది అంటే ఈ సిక్స్టీ ఫైవ్ పేజెస్ కూడా అంతా ఒకే వీడియోలో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి అనమాట అంటే సిక్స్టీ ఫైవ్ డిఫరెంట్ షార్ట్స్ అనేవి వస్తాయి సో దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ సిక్స్టీ ఫైవ్ షార్ట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా సో ఈ విధంగా ఎప్పుడైతే అయితే డౌన్లోడ్ అయిపోతాయో వీటన్నిటిని మీరు మీ యొక్క యూట్యూబ్లోకి వెళ్ళి ఒక్కో రోజు ఒక్కో షార్ట్ని అప్లోడ్ చేయొచ్చు లేదంటే ఒకేసారి అన్ని షార్ట్స్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు లేదు మీరు అట్లా మర్చిపోతాం అనుకుంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఒక షార్ట్ని అప్లోడ్ చేసేసి అలానే ఇంకో షార్ట్ని చేసేటప్పుడు మీరు మీకు నచ్చిన టైం అయితే షెడ్యూల్ చేసుకోండి నెక్స్ట్ రోజు ఈ టైంలో మనకి ఈ షార్ట్ రిలీజ్ అవ్వాలి అలా ఒకే రోజు అన్నీ కూడా టైం షెడ్యూల్ చేసుకొని అయినా రిలీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు చాలా తక్కువ టైంలో మీకు నచ్చిన నెంబర్ ఆఫ్ షార్ట్స్ అనేవి ఈజీగా అయితే పెట్టుకోవచ్చు అండ్ దీనివల్ల మానిటైజేషన్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇది అండి ప్రాసెస్ చాలా ఈజీగా ఈ ఏఐ టూల్స్ని యూస్ చేసుకొని మనం మోర్ నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పాను సో నా దగ్గర నుండి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా వీడియో నేను చెప్పేటప్పుడు మీరు కూడా సేమ్ ప్రాసెస్ని చేస్తూ ఉంటే మీకు త్వరగా అలవాటు అయిపోతుంది అనమాట ఈ వీడియో విని మీరు మళ్ళీ చేయటం కంటే ఈ వీడియో వింటా ఉంటూ మీరు కనుక ప్యారలల్గా చేస్తూ ఉంటే మీకు ఎలా చేయాలి అనేది క్లియర్గా అర్థమైపోతుంది సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను వెంటనే రిప్లై రిప్లయటానికి ట్రై చేస్తాను అలానే ఇలాంటి మరెన్నో యూట్యూబ్కి సంబంధించిన అప్డేట్స్ మీకు కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్